బ్రిటిష్ దొరలు మన దేశాన్ని వదిలి ఏళ్లు గడుస్తున్నా కానీ అధికారులు మాత్రం ప్రజలను బానిసలుగా చేసి ఆడుకుంటున్నారని ఏళ్ల తరపడి ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా కానీ అధికారుల సోమరితనంతో పనులు జరగక ప్రజలు తమ బ్రతుకు తెరువు కూడా పోయే దుస్థితి నెలకొందని సీఎం జగన్ మోహన్ రెడ్డి మెరుగైన సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన సచివాలయాలు కూడా నేడు ఆ వ్యక్తికి సహకరించలేకపోతున్నాయని హోంగార్డ్ మరణ ధృవీకరణ పత్రం కోసం మండల తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అతని గోడు ఎవరూ వినిపించుకోవడం లేదని ప్రకాశం జిల్లా పామూరు పోలీస్ స్టేషన్ హోంగార్డుగా పనిచేస్తున్న రమణయ్య అనే వ్యక్తి తన తండ్రి చనిపోగా మరణ ధృవీకరణ పత్రం కోసం స్థానిక మీసేవ ద్వారా అర్జీ పెట్టుకున్నానని అయితే దాదాపు మూడు నెలల నుండి ఎన్నిసార్లు మరణ ధృవీకరణ పత్రం కోసం ఎంఆర్ఓ దగ్గరకు వెళ్లినా కానీ నిర్లక్ష్యంగా నేను ఇవ్వను అని ఎంఆర్ఓ చెప్పారని రమణయ్య తెలిపాడు. గత 11 సంవత్సరం నుండి మన పామూరు గ్రామంలో పామూరు పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాను. మా నాన్నగారు 1985 సంవత్సరం మరణించడం జరిగింది. ఇప్పుడు మా నాన్నగారి మరణ ధృవీకరణ పత్రం డెత్ సర్టిఫికేటు అవసరమై ఉన్నది. కావున నేను గత 2 నెలల క్రితం మన మీ సేవలో దరఖాస్తు చేయడం జరిగింది సార్. అయితే 2 నెలల నుంచి దరఖాస్తు చేసి మన తహసీల్దార్ ఆఫీసులో దరఖాస్తు చేసుకున్నాను. కానీ 2 నెలల నుంచి ప్రతిరోజు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉండడం జరిగింది. మేడం గారు మన పామూరు ఎంఆర్ఓ గారిని అడిగాను. మేడం గారు, టైం అయిపోతుంది, చూడండి మేడం, నాకు అత్యవసరమై ఉన్నది మరణ సర్టిఫికేట్ అని చెప్పేసి అడిగాను. మేడం గారు ఈ విధంగా చెప్పారు, బాబు నేను మరణ ధృవీకరణ పత్రాలు ఇష్యూ చేయట్లేదు, డెత్ సర్టిఫికేట్లు ఇష్యూ చేయట్లేదు, నేను నీకు ఇవ్వను, నేను వెళ్ళిన తర్వాత ఇంకెవరైనా ఎంఆర్ఓ వస్తే వాళ్ళ చేత డెత్ సర్టిఫికేట్ చేయించుకో అని చెప్పింది సార్. కావున శ్రీ ప్రకాశం జిల్లా కలెక్టర్